ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తమ రాష్ట్రాల హక్కులు పరిరక్షించుకుంటూనే సమస్యల పరిష్కారంలో పట్టువిడుపులతో వ్యవహరించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సూచించారు. ఇద్దరు సీఎంలు చర్చలకు ముందుకు రావడం శుభపరిణామమన్నారు. విభజన చట్టంలోని హామీల పరిష్కారంపై కేంద్రంపైన పోరాటం చేయాలని కోరారు. పట్టుబిడిపులతో పరిష్కారం చేసుకుంటే మంచిది. ఇది ఒక విధంగా ఇప్పుడు పోలవరం సమస్య ఉంది, నిజమే. భద్రాచలం మునికి మాకు దారి కావాలని వాళ్ళు అంటున్నారు. పోలవరం కట్టాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రాంతం కావాలంటున్నారు. ఇవి కూడా చర్చించుకోవచ్చు. ఇవన్నీ చర్చించుకోవడం ద్వారా సామరస్యంగా నీటి సమస్యలు అట్టేగానే గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఈ నీటి సమస్య ఉండేది, అయితే అంతర్గతంగా ఉండేది, ఇప్పుడు బహిరంగ వచ్చేసింది. ఈ సమస్య పరిష్కారం చేసుకోవాల్సింది. ఏదైనా సరే ఇద్దరు ముఖ్యమంత్రులు సానుకూలమైన పదవి చర్చించుకుంటే మంచిది. అంటే ఒకటి ఉండొచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రికి కత్తి మీద సామ్ లాంటిది, ఇది ఏమాత్రం ఏది మాట్లాడినా ఓ ఇది ఆంధ్ర ద్రోహం చెప్పేసి రచ్చగొట్టే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ, దానికి భయపడదు పనిలే. కేవలం రచ్చగొడితే నా సమస్య పరిష్కారం కాదు. ఆ దానికి భయపడకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ధైర్యంతో, అదే కానీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పట్టుబడితోటి పనిచేసుకుంటే పరిష్కారం అవుతుంది.